సో హీ ఆ లోపల ఉండే బాడీ ఉంది కదా అది నా మీదే చూపించాడు ఆ బాక్సింగ్ అయ్యో ఆ బాక్సింగ్ లే యూజువల్ గా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ సినిమాకి వెళ్తారు వీడు వచ్చి ఆ క్యారెక్టర్ నుంచి బయట రాలే ఆ క్యారెక్టర్ తోనే క్లైమాక్స్ నన్ను కొట్టాడు ఏమండి ఏమన్నా ఎనిమీ రియల్ లైఫ్ లో ఏమన్నా ఉందా ఎనిమీ రియల్ లైఫ్ ఎనిమీ అయ్యో అయ్యో ఇది బిగ్ స్టేట్మెంట్ ఇప్పుడే రాసేస్తారు రియల్ లైఫ్ ఎనిమీ అన్న ఇషాలి రియల్ లైఫ్ ఎనిమీ అన్న ఆర్యా చూసారంటే షాక్ ఏం జరిగింది సో రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది న్యూస్ రియల్ లైఫ్ లో అసలు ఎప్పుడైనా కొంచెమైనా ఎనిమీ లా అనిపించారా ఏ రోజైనా దేనికైనా గొడవ పడడం కానీ మాట్లాడుకోకపోవడం కానీ వాట్సాప్ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడం కానీ చేసిన కాల్స్ ఎత్తకపోవడం కానీ దట్ షుడ్ ఐ డోంట్ థింక్ సో అక్కడ ఏదో ఆన్సర్ ఉందని అనిపిస్తుంది నో నో ఇది యూజువల్లీ వెన్ యు హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్ యు విల్ హావ్ దట్ లవ్ హేట్ రిలేషన్షిప్ యా యా డెఫినెట్లీ ఓ హేట్ రిలేషన్షిప్ కూడా ఉండింది మీకు దెన్ ఓన్లీ ఇట్స్ ట్రూ నో దెన్ అదర్వైస్ ఇట్ ఇస్ వెరీ ఫేక్ ఇట్ ఇస్ ఎ గుడ్ ఈక్వేషన్ అంటే నా మంచితనం చెప్తాడు నా చెడ్డతనం చెప్తాడు నేను వాడు మంచితనం చెప్తాను వాడు చెడ్డతనం కూడా నేను చెప్తాను మాకు రెండు చెప్పొచ్చు వాడు వచ్చి ఎలాగంటే అన్ని మంచితనాలే తెలుసు అదే ప్రాబ్లం మాకు చెడ్డతనాలు మాకు తెలియదే లే వాడు ఆర్య వచ్చి చూడడానికి చాలా ఆక్రోషంగా ఉంటాడు కానీ లోపల వచ్చి ఒక పసిబిడ్డలాగా నేను అదే చెప్పాను నేను నీ మేనేజర్ గా పనిచేయనారా అని అడిగాను ఎందుకంటే ఒక విషయం ఉంది వీడు మరీ దారుణమైన మనిషి మనసు మనసు రిలీజ్ అప్పుడు సో మీకు అర్థమవుతుంది ఏమని సో అది అది వచ్చి నేను మేనేజర్గా ఉంటే నేను చెప్పాను నేను ఒక 20% నేను తీసుకుంటాను రా నువ్వు వదిలేసే డబ్బులు నేను 20% నీకు ఇచ్చేస్తాను నేను మేనేజర్గా వస్తాను అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను వీటికి మీకు మేనేజర్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉందా నేను వస్తాను మేము మాట్లాడుకుంటాం మేము ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం ఆల్ ఆఫ్ అస్ వి టాక్ అబౌట్ హిమ్ బట్ నాకు ఒక ఎప్పుడు తలుచుకునే విషయం నాకు ఆర్యా వచ్చి మంచి సినిమాలు చేయాలి ఆర్యా గ్రాఫ్ అనేది టు బి వెరీ ఆనెస్ట్ ద పీక్ ఆఫ్ హిస్ గ్రాఫ్ టచ్ వుడ్ ఇస్ నౌ ప్రీవియస్ ఫిల్మ్ కానీ ఆ ప్రీవియస్ ఫిల్మ్ కానీ సడన్గా వీడు ఐ థింక్ ఆఫ్టర్ హిస్ మ్యారేజ్ విత్ సాయి షోల్ని హీ స్టార్టెడ్ యాక్టింగ్ బెటర్ బికాస్ ఎవ్రీడే యాక్టింగ్ అట్ హోమ్ అంటే వైఫ్ ముందు మీరు యాక్ట్ చేస్తున్నారు మిర్రర్ ని బ్రేక్ చేసినప్పుడు దాన్నే ఫేక్ చేయొచ్చు మీరు ఫేక్ చేయకుండా ఏనో బ్లడ్ చిందించినప్పుడు డెఫినెట్ గా అసలు పట్టించుకోడు అది పాదు కారుతుంది అలా చూస్తున్నాడు సరే ఓకే వెళ్దామా షార్ట్ గా రే కారుతుందిరా తెలుస్తుంది ఫ్రేమ్ లో లే అది అది ఏదో ఉంది కదా అది సెలైన్ వాటర్ అది ఏంది అని పోసారు ఇంకా వస్తానే ఉంది ఎందుకు అంత కష్టం చెప్పండి మాకేం తెలుస్తుంది చెప్పండి మీరు చేశారా డూప్ చేశారా ఎవరు చేశారు తెలుస్తుంది వాడు చేసేట ఈ సినిమాలో ఉంది ఇది ఇది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రిబ్స్ రిబ్స్ ఇది ఇది వీడు కొట్టింది అంటే ఒక షాట్ లో వచ్చి ఫ్రీ స్టైల్ చెప్పారు మాస్టర్ ఎక్కడ కొట్టారు వాడు వచ్చి బాక్సింగ్ మొహమ్మద్ అలీ మైక్ టైసన్ లాగా కొట్టు 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 కొట్టుని కొడుతున్నాడు వాళ్ళు కట్టుని చెప్పారు ఇంకా కొడుతున్నాడు రే ఆపరా చెప్పేశారు వద్దురా రే నొప్పి వస్తుందిరా నేను నాకు తెలుస్తుంది మీకు ఫ్రీజ్ చేసి చూస్తే ఆ పాయింట్లో నేను మాట్లాడేది తెలుస్తుంది రే నొప్పి వస్తుందిరా నిజంగా కొడుతున్నావు నువ్వు ఆపరా అని చెప్పి ఇక్కడ నేను స్టాప్ చేద్దాం అనుకున్నా హాయ్ దిస్ ఇస్ త్రిష రాధిక ఆప్తే ప్రసాద్ ఇష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌టైన్మెంట్